ఇప్పటికే అకాల వర్షాలు పడి పంటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త ఏంటి అంటే, ఇప్పుడు 6వ తారీఖు రోజు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో తీవ్ర వాయుగుండం అయి మన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు వాటిల్లింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం అనేది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని మనకు IMD హెచ్చరించింది. ఈ IMD మనకు ఉత్తర దిశలో పయనిస్తుందని హెచ్చరించింది. కానీ ఒకవేళ దశ మార్చుకొని అది పడమర దిశగా పయనించినట్లయితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు వర్షాలు అనేది చాలా ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది. మనకు ప్రస్తుతానికైతే అండమాన్ నికోబార్ ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడతాయని IMD హెచ్చరించింది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. భూమి ఆవర్తనానికి 1.5 కిలోమీటర్ల పైన ఈ మేఘావృతమై మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 6వ తారీఖు రోజు మనకు ఏర్పడినటువంటి అల్పపీడనం మనకు 10వ తారీఖు వరకు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది.